పార్టీ మీదగానే ఆరోపణలు చేస్తూ రకరకాలు మా సహచర సోదరుడు శాసనసభ్యులు శ్రీధరన్న మాట్లాడిన మాటలు గాని తనేదో ఒక ఆవేదనతోనో బాధతోనో మాట్లాడినట్టు జన్మోడి గారు ఏదో అన్యాయం చేసేసినట్టు రకరకాలు మాట్లాడుతూ అంతా కూడా ఒక రెండు రోజుల క్రితం కూడా చూడటం జరిగింది. ముందుగా దాదాపు 2010లో శ్రీధరన్న నేను 9లో ఒకేసారి జగన్ అన్న బయటికి రావటం ఆయనతో పాటు అందరం కలిసి ప్రయాణం చేసాం. దాదాపు 12 సంవత్సరాల పాటు అంటే అఫీషియల్గా కాకపోయినా ఆల్మోస్ట్ ఇంకా టీడీపీలో చేరలేదు కాబట్టి ఇంకా పార్టీని వీడలేదు కాబట్టి ఆయన వీడతానని చెప్పాడు కాబట్టి నిన్నటి వరకు కలిసే ఒక పార్టీలో ఉన్నాం. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ శ్రీధరన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మేము ఆయన రుణం తీర్చుకోవాలి ఇద్దరమే. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఎంతమంది ఎన్ని వ్యతిరేకించినప్పటికీ ఎవరెన్ని చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్లు ఇవ్వటం, మేము శాసనసభ్యులు అవటం, మేము కష్టపడ్డాము, మేము తిరిగాము, అవన్నీ తర్వాత ఈరోజు ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉంటే ఎంతోమందికి అవకాశాలు ఇస్తే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఎంతోమందిని శాసనసభ్యులు చేయగల శక్తి కలిగిన వాళ్ళు, సత్తా కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నియోజకవర్గంలో. ఆయన ఎవరి మీద చేయబెట్టి తాను అభ్యర్థి మీరు దీవించండి అంటే అంటే నేనే కాదు ఇక్కడున్న చాలామంది కూడా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంతోమంది అవ్వచ్చు కష్టపడితే. మాకు అవకాశం ఇచ్చాడు, మేము కష్టపడ్డాం ఎమ్మెల్యేలే, కానీ ఆ అవకాశం ఇచ్చేదానికి ఆయన 25 సంవత్సరాలు ఆయనే చెప్తాడు, నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాలు ఎంతోమంది తిరిగాను, ఎన్నో చేశాను అని తానే ఎన్నోసార్లు చెప్పాడు. అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు. అట్లాంటిది ఈరోజు ఒక హోదా, ఒక పరపతి, సమాజంలోనే కాదు రాష్ట్రంలో ఒక స్థానం. ఈరోజు ఇంకో పార్టీ వాళ్ళు పిలిచి తాయిలాలు ఇచ్చినా ఎమ్మెల్యేలు మేము టికెట్లు ఇస్తానన్నా కూడా 2009లో ఈయన ఎమ్మెల్యే కాకముందు వేరే పార్టీ వాళ్ళు పిలిచి శ్రీధరెడ్డి రానికి టికెట్ ఇస్తానని ఎవరు అనలేదే, ఎవరు చెప్పలేదే, ఈరోజే ఎందుకు అనగలుగుతున్నారు? ఈరోజు నువ్వు 2 సార్లు శాసనసభ్యుడు అయ్యావు కాబట్టి, ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడు ఎవరి వల్ల అయ్యాము? జగన్ అన్న వల్ల అయ్యాము, నువ్వైనా నేనైనా. అయితే ఒకటి, కాస్ట్ ఈక్వేషన్లు కావచ్చు, కుల ఈక్వేషన్లు కావచ్చు, కొన్ని కొంతమందికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవకాశాలు ఉంటాయి. ఈ జిల్లాలో మాలాంటి బీసీలకు ఎప్పుడూ అవకాశాలు రాలేదు కాబట్టి మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం మంత్రిగా వచ్చింది తప్ప, నువ్వు ఎక్కువ అని కాదు, నేను ఎక్కువ అని కాదు, నేను తక్కువ అని కాదు, నువ్వు తక్కువ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సమానం. అట్లాంటిది ఈరోజు గుడి మీద చేసుకొని చెప్పండి, ఆ రోజున పరిస్థితుల్లో మన కుటుంబ పరిస్థితులు ఏంటి, ఈరోజు మన కుటుంబ పరిస్థితులు ఏంటి? ఈరోజు మన బిడ్డలు బాగున్నారా, సంతోషంగా ఉన్నారు, అన్ని రకాలుగా బాగున్నారు, 4-5 కార్లలో కాను రకరకాలు అంటే ఎవరి పుణ్యం, ఎవరు ఆశీస్సులు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కాదా? ఎన్నప్పటికీ అబ్బా తన తండ్రిలాగా ఈ పార్టీకి బాధలు ఉంటాయి, ఒక చిన్న చిన్నవి. ఇంతమంది దీంట్లో నా మన ఆయనకైనా నాకైనా ఎంతోమంది కార్పొరేటర్లు కానీ నాతో ఉన్న వాళ్ళు చాలామంది నాతో బాధపడుతుంటారు. నేను టెన్షన్లో పడినప్పుడు కొంతమందిని పలకరీలేనప్పుడు మమ్మల్ని పలకరీలేదని బాధపడుతుంటారు. కొంతమంది వీడతారు, కొంతమంది కలిసి వస్తారు, కొంతమంది సర్దుకుంటారు, కొంతమంది కలిసిపోతాం. ఇది రాజకీయ ప్రయాణంలో ఒక్కొక్కరు పట్టి ఇదే. కానీ మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం, నచ్చకపోతే రాజకీయాల్లో వెళ్ళిపోదాం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఎవరు మనకి ఏం చేయలే. ఈరోజు 10 సంవత్సరాలు మన జీవితం, 60 సంవత్సరాల జీవితంలో 20-25 సంవత్సరాలు మనం చదువుకునే వ్యవసాయం అయిపోతే ఇంకొక 25-30 సంవత్సరాలు ఉంటే నీ చిట్ట చివరి లాస్ట్. దీంట్లో ఒక 10 సంవత్సరాల పాటు కీలకమైన గౌరవం ప్రతిష్ట శాసనసభ్యులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం బాధకరం. సార్ అనొచ్చు ఆయన శ్రీధరెడ్డి నీకు మంత్రి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడతావు, 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను, అన్నీ పరిశీలించాను, చూస్తూ ఉన్నా, గమనిస్తూ ఉన్నా, ఏమేమి మాట్లాడుతున్నారు అన్నీ కూడా. అట్లాంటి వ్యక్తిని మనం వెళ్ళాలి అనుకున్నావు, నిర్ణయించుకున్నావు, వెళ్ళిపో. అసలు హుందాగా కామ్గా ఉండాలి, కానీ ఏదేదో ఒక నిందలు వేసేసి నాకు భంగం కలిగింది రకరకాలు మాట్లాడటం నిజంగా అది చేసిండు. జీవితంలో మళ్ళీ చెప్తున్నా, మేమిద్దరం ఎప్పుడు కూడా ఆయన రుణం తీర్చుకోలేదు. ఆ భగవంతుడు కూడా క్షమించాడు. అది జగన్మోహన్ రెడ్డిని మేము కానీ మోసం చేస్తే నాకు కాదు, ఆ శాపం నా బిడ్డలకు కూడా తగులుతుంది, నా తరతరాలకి తగులుతుంది ఆ మచ్చ. ఎందుకంటే ఆయన చేసిన
మాకు చేసిన ఇది ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు ఏమనేది కాదు అతను మా మీద ఎంతోమంది సార్లు ఎన్నోసార్లు చాలా పెద్ద పెద్ద వాళ్ళు పోయి మా మీద ఎన్ని రకాల కంప్లైంట్లు వేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఇన్ని జరిగినా కూడా ఏ రోజు మమ్మల్ని పల్లెత్తి మాటనలేదు ఆయన అంత ఇదిగా చూసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము తిరగబట్టడం కానీ ఆలోచన తీసుకోవటం కూడా ఎవరు చేసినా నిజంగా మా బిడ్డలు కూడా అది తగులుతుంది అది అట్లాంటి ఇది ఆయన మాకు చేసిన మాకు ఇచ్చిన స్థాయి మాకు గౌరవం వాస్తవానికి ఈ 12 సంవత్సరాలు ఎన్నోసార్లు గొడవలు పెట్టుకున్నాం ఎన్నోసార్లు దూరంగా ఉన్నాం ఎన్నోసార్లు కలిసాం రాజకీయ కోణంలో ఎన్నో కుట్రలు కోణాలు ఎత్తులు పై ఎత్తులు ఆయన మా మీద వేసి ఉంటాడు నేను ఆయన మీద వేసి ఉంటాం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి కానీ గత 9 నెలలుగా అయితే అతనికే నాకు అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇది ఏమీ దాపరికమైన విషయం కాదు కొంచెం గ్యాప్ ఉండింది నా పని నేను చూసుకుంటున్నాను ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు సో ఇందులో భాగంలో ఎన్నో ఇబ్బందులు కావచ్చు రకరకాలు ఇవన్నీ కూడా జరిగినాయి అవన్నీ కూడా చెప్పుకునే కూడా కాదు ఎవరి వ్యూహాల్లో భాగంగానో తాను ఆధిపత్యంలో నా అదున్నాలనుకున్నాడు లేకపోతే నా ఆధిపత్యంలో నా ఏదో రాజకీయ పోరాటంలో రాజకీయ దీంట్లో జరుగుతూ వచ్చినాయి కొన్ని రోజులుగా కూడా నెలలుగా కూడా మాకు అంది సత్సంబంధాలు లేవు అది అందరికీ తెలిసిందే దీంట్లో ఏమీ దాపరికం లేదు కార్యకర్తలకు తెలుసు నాయకులకు తెలుసు అధికారులకు తెలుసు అందరికీ కూడా తెలుసు శ్రీధరన్న నేను చూసిన ప్రెస్ మీట్ చూశా నా ఫోన్ ట్యాప్ చేసేసారు December 23 ముందేదో ట్యాప్ చేశారు ఆ రోజు నుంచే నాకు మనసు ఇదైంది అది ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు నాకు తెలిసి గత 2-3 నెలల నుంచే శ్రీధరన్న 2 నెలల నుంచి అయితే పక్క 3 నెలల నుంచో 4 నెలల నాకు తెలియదు కానీ నా దృష్టికి వచ్చే ఏబిఎన్ రాధాకృష్ణతో చర్చలు జరుపుతున్నట్టు కానీ మాట్లాడుతున్నట్టు కానీ పలానప్పుడు లోకేష్ని పలానా రాత్రి 9 గంటలకు కలిశాడని కానీ మాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఏ ఏ నాయకులను కలుస్తున్నాడు ఎవరెవరిని కలుస్తున్నాడు అని కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాకు కూడా ఉంది ఇవన్నీ కూడా నీకు ఏదైతే ఇంటెలిజెన్స్ అధికారులు ఒకటి పంపించారని చెప్పావో నాకు తెలిసి ఇవన్నీ కూడా ఆ రోజు ముందు నుంచే దాని తర్వాత నుంచి కాదు నేను చెప్పాను నాకు తెలిసి దానికన్నా ముందు నుంచే సరే ఒక సమయం కావాలి నీకు ఒక నింద జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి వేసాడు ఏదో చెప్పాడు సరే దాని గురించి కూడా చెప్తా బాగా ఫోన్ తీసుకొని ఐఫోను నాది ట్యాప్ కాదన్నాడు నాకు తెలిసి ఐఫోన్లో రికార్డింగ్ లేదు అన్న సంగతి రికార్డింగ్ యాప్ వేసుకుంటే రికార్డింగ్ అవుతుందేమో కదా అవుతుంది ఒకటి దాంట్లో మీ అందరికీ బాగా చూపించాడు నేను కూడా సోషల్ మీడియాలోను వాట్సాప్లో చూసా 51 సెకండ్ క్లిప్ ఏదో పంపించినట్టున్నారు నువ్వు 16 సెకండ్ల క్లిప్ వినిపించావు నువ్వు 51 సెకండ్ వినిపించే ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నా ఏముందా 51 సెకండ్లో ఒక అధికారి ఇంటెలిజెన్స్ అధికారి కానీ ఏమైనా నీకు పంపించాడు అంటే ఏదో అనకూడని మాట ప్రభుత్వాన్నో లేకపోతే మా ముఖ్యమంత్రి గారినో నువ్వు అనుంటావు కదా కాబట్టే కదా లేదంటే హాయ్ బాయ్ ఈ ముద్ద తిన్నావా ఆ ముద్ద తిన్నావా అయితే ఉండదు కదా అనకూడని మాట మా ముఖ్యమంత్రి గారినో ప్రభుత్వాన్నో 51 సెకండ్లో నువ్వు అనుంటేనే మంచి కోరో తన దృష్టిలోకి ఆ రికార్డింగ్ పోయి ఉంటేనో ఇదేదో ఇలా వచ్చింది జాగ్రత్తగా చూసుకో కరెక్ట్ కాదు కదా ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారినో మాట్లాడటం మంచి పద్ధతి కాదని చెప్పుండొచ్చు ఆ నంబరు నాకు తెలిసి ఇంటెలిజెన్స్ ఏదో కూడా నాకు తెలియదు అయి ఉండొచ్చు కదా ఆ 51 సెకండ్ వచ్చింది కదా నీకు ఆ 51 సెకండ్ ఏంటి అన్నది నువ్వు రిలీజ్ చేయి 16 సెకండ్లు ఏదో వినిపించేసి గొంతు వినిపించి చాపావు కదా ఆ గొంతు వినిపించి ఆపటం కాదు ఆ 51 సెకండ్ ఏంటి అని మాట్లాడేవన్నది ఈ రాష్ట్ర ప్రజలకి తెలిస్తే నీ మనోభావాలు ఏంటి అన్నది ఈ రాష్ట్రానికి తెలుస్తుందని నేను చెప్తా ఉన్నా ఏంటి ఇది ఇన్న తర్వాత నా ఫోను ట్యాప్ అయింది నా ఫోను ట్యాప్ చేశారు నా మనోభావం దెబ్బతినని మాట్లాడిన నువ్వు నేను ఒకటే అడుగుతున్నా శ్రీధరన్న ఆ 51 సెకండ్లో నువ్వు ఏం మాట్లాడేవో చూసి చూసా నేను దర్గా మసీదు కోసం మాట్లాడా ఇంకో దీనికోసం మాట్లాడా అభివృద్ధి కోసం మాట్లాడా కార్యకర్తల కోసం మాట్లాడా అని చెప్తున్నావు కదా అదే వినుతారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ 51 సెకండ్ వింటారు ఆ 51 సెకండ్ విన్న తర్వాత నీకు ధైర్యం ఉంటే రిలీజ్ చేయి ఈ రాష్ట్ర ప్రజలు ఈ మీడియా అది ట్యాపింగా నీ మనోభావం ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకి ఫస్ట్ తెలుస్తుంది
16 సెకండ్లు రిలీజ్ చేయడం కాదు, నువ్వు చూపించిన దాంట్లోనే 51 సెకండ్ ఉంది. అది 51 అనేది నువ్వు చూపించావే ఫోటో పెట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు పంపించారు, దాంట్లో 51 సెకండ్స్ ఉంది. ఇంకా ఎక్కువ ఉందో తక్కువ ఉందో నాకు తెలియదు సార్. 51 సెకండ్సే పంపించారు కదా, ఆ 51 సెకండ్ రిలీజ్ చేయి, రాష్ట్ర ప్రజలు చూస్తారు నువ్వు ఏం మాట్లాడావో, నీ మనసులో ఏ ఉందో. నువ్వు ఈ ట్యాప్ అని అనుకుంటున్నావు, ట్యాప్ అని చెప్తున్నావు, దాని ముందే నీ ఇదిగో నేను కాదు ఆయన చూపించింది ఇంటెలిజెన్స్ చీఫ్, 51 సెకండ్స్ ఉంది కదా, మీకు రిలీజ్ చేసింది ఎంత, 16 సెకండ్లు. ఆ 51 సెకండ్ రిలీజ్ చేయమనండి. ఆయన ఆలోచన విధానం ఏంటో, తాను స్నేహితుడు మాట్లాడిన దాంట్లో తన ఆలోచన ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. ఎందుకు 16 సెకండ్లు మొత్తం ఒత్తుగా ట్యాప్ 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 నేను అడిగి పోతా ఏంది, ప్రభుత్వం కూసాలు కదులుతాయా, షేక్ అవుద్దా. ఇక్కడి నుంచి మూడు నాలుగు రోజుల నుంచి అందుకే కామ్గా ఉన్నా, నేనేం మాట్లాడలా. చాలామంది కూడా నన్ను అడిగారు, అందరూ మాట్లాడుతున్నారు అనిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు, అనిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు. నా దగ్గర కూడా చాలామంది వచ్చారు రెండు రోజుల నుంచి, ఏమన్నా మాట్లాడలేదు, ఇంతింత నిందలేశాడు, పక్కన ఎమ్మెల్యే ఏం మాట్లాడలేదు అని చాలామంది అడిగారు. చూద్దాం ఏమేమి జరుగుతుంది అన్న. ఈరోజు ఇక్కడ నుంచి ప్రెస్ ముందు నుంచి డైరెక్ట్ సవాల్, డైరెక్ట్ ఎన్ని వద్దబ్బా, నువ్వు అమిత్ షా దగ్గరకు వద్దు, ఆడకొద్దు, ఏడకొద్దు, షేక్లు వద్దు, ఏం వద్దు, నువ్వు తీసుకున్నా పర్వాలే, నీ తరపు నుంచి నువ్వు ఏ పార్టీలో చేరాలనుకున్నావో ఆ అధినాయకుడు తీసుకున్నా పర్వాలా ఈ సవాల్. నీ తోటి శాసనసభ్యుడిగా ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం, ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రెండుసార్లు శాసనసభ్యుడు అయ్యాం. ముందుకు పోదాం, రాజకీయాలు ఉంటాయి పోతాయి, గెలుపోటములు భగవంతుడు రాస్తాడు. నీ రాజీనామా కాగితాన్ని రాజీనామా ఫార్మాట్లో స్పీకర్ ఫార్మాట్లో నువ్వు తీసుకోరా, రేపైనా ఎల్లుండైనా పోదాం, నా స్పీకర్ ఫార్మాట్లో నేను తీసుకొస్తా, ఇద్దరం పోదాం స్పీకర్కి ఇద్దాం. అది ట్యాప్ కాదు అని నేను రుజువు చేస్తే నువ్వు రాజీనామా, నేను చేయలేకపోతే అందరూ ఇంక్లూడింగ్ అబ్బా ఏబిఎన్ కానీ ఆల్ ఛానల్స్ని తీసుకురా, మనం ఇద్దరం కూర్చుందాం, ఫైనల్ ఫుల్ స్టాప్. ఊరికి ఎందుకు ఒక సింపతి, ఇవన్నీ ఆయన ఎవరో డైరెక్షన్లో ఇంకో నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిందలు ఎందుకు. నేను ఇద్దరం పోదాం సవాల్ స్వీకరించేదానికి సిద్ధమైతే, ఏంది ఆయన నేను స్పీకర్ ఫార్మాట్లో రమ్మనండి, ఆయన్ని నన్ను ఇద్దరం వెళ్ళిపోదాం ఎల్లుండే, రేపు పొద్దునైనా ఓకే, ఎల్లుండైనా ఓకే, ఇద్దరం పోదాం. ఆయన ఇవ్వమను నేను ఇస్తా, నేను నిరూపించలేదనుకో నా స్పీకర్ ఫార్మాట్ మండేకి యాక్సెప్టెడ్ రాసిచ్చేస్తా. ఇంతమంది ముందు అనిల్ అనేవాడు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది, మాటిస్తే కతక్కన ఉంటాడని, అది ఎన్ని ఇబ్బందులైనా తను సిద్ధమైతే రమ్మను, అతనా నేనా ఎమ్మెల్యే సవాల్ స్వీకరిస్తాడు, రమ్మను. ఏముద్దబ్బా ఆయన ట్యాప్ అంటున్నాడు, నేను ట్యాప్ కాదంటున్నా. రేపు పొద్దునైనా పర్వాలే, ఎల్లుండి పొద్దునైనా పర్వాలే, ఆలోచన చేసుకోమను. నేరుగా స్పీకర్ దగ్గరికి వెళ్దాం, స్పీకర్ ఫార్మాట్లోనే తన రెసిగ్నేషన్ లెటర్ ఇమ్మనండి స్పీకర్కి, నా రెసిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చేస్తాను స్పీకర్ గారికి. నేను నిరూపించలేకపోతే అది కూడా చెప్తున్నా, ఇచ్చిన 24 అవర్స్ కూడా టైం వద్దు నాకు. మేమిద్దరం కావాలంటే ఎల్లుండి 10 గంటలకు 11 గంటలకు టైం అనౌన్స్ చేసుకుందాం, అదే అసెంబ్లీ ఆవరణ లోపలే 1 అవరా 2 అవర్సా 3 అవర్సా మీడియా పెట్టేసుకుందాం. నేను నిరూపించలేకపోతే ఐ విల్ అంతే యాక్సెప్ట్, ఆడ నుంచి 5 గంటల 6 గంటల 24 అవర్స్ నేను నిరూపించలేకపోతే నాది రాజీనామా, ఆయన నిరూపించలేకపోతే ఆయనది రాజీనామా, దీనికి సిద్ధమా.